రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల బంద్ విజయవంతం అయిందని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్కెం నాగరాజు అన్నారు. ఏబీవీపీ రాష్ట్ర శాఖ జూన్ 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యా సంస్థల బంద్ కి పిలుపునిచ్చిందని, సంవత్సరాల తరబడి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్యల పైన నిత్యం విద్యార్థి పరిషత్ నుండి అధికారులకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక సరిపడ అధ్యాపకులు లేక నానా అవస్థలు పడుతుంటే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు లక్షలు లక్షలు ఫీజులు దండుకుంటున్న ప్రభుత్వ చర్యలు తీసుకుంటలేరని, ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తామంటూ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ లోపెల్లి రాజురావు, టౌన్ సెక్రటరీ శివసాయి, ఎలగందుల శ్రీనివాస్, కాసారపు నితి, గౌతమ్, వెంకటేష్, రంజిత్ కార్యకర్తలు ఉన్నారు. ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలలు అన్ని కూడా బంద్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బంద్ మాత్రం పూర్తి విజయవంతమైంది. 100% పూర్తి విజయవంతం. బంద్ మొత్తం కూడా ప్రశాంతంగా జరగడం జరుగుతుంది. ఈ బంద్కు సహకరించిన విద్యార్థి పరిషత్ కార్యకర్తలను, విద్యార్థులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు అక్కెం నాగరాజు, ఏబీవీపీ రాజన్న సిరిసిల్ల జిల్లా.